ఆయన హాస్పిటల్కి వచ్చాడు. సార్, ఈ మావిడిని మీరు ఒకసారి బాగా చూడాలన్నాడు నన్ను. నేను ఆమెను చూసి ఒకసారి ఆశ్చర్యానికి గురయ్యా. ఈమె తెచ్చేవింది గతంలో వచ్చిందంట ఆమె మొదటమా. నేను అనుకున్నాను ఆమె ఈమె అనుకుంటే ఈడు అంటున్నాడు ఆమె మొదటమా ఈమె రెండు ఆమె. ఈడు మామూలుడు కాదు. వాడు సిగ్గు శరం లేకుండా వాళ్ళని హాస్పిటల్లో చూపించడానికి పూనుకున్నాడు. సిగ్గు లేనివాడు పైగా గొప్ప కార్యంగా చెప్తున్నాడు. ఏంటంటే నేను అనుకుంటున్నాను ఇదేంటి పోలికలు మారిని అంటే వాడు ధైర్యంగా చెప్తున్నాడు ఆమె ఈమల్లా. ఆమె ఎవరు? మొదట. ఈమెవరు? రెండు. దేవుడు కూడా త్వరలో వాడిని రెండు ముక్కలు చేయబోతున్నాడు. మరి అంతే కదా, ఒక భార్యకి ఒక భర్త ఉండాలి, ఇద్దరు ఉండాలా కదా? ఇది చట్టాన్ని చెప్తుంది మనకి. ఇక్కడ ఈయన ఎవరు అంటే ఆయన ఎవరైనా మొదటి కీర్తనలు ఆయన చెప్పండి. మొదటి కీర్తనలు ఆయన ఎవరు? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చుండు చోట ఏం చేయాలి? యహో ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు. ఇది ఇంటిలో భర్త, ఇంటిలో యజమానుడు, ఇంట్లో తండ్రి బైబిల్ చదవాలి. ఎప్పుడు చదవాలి? ఎల్లప్పుడు చదవాలి. 24/7 ఆయన చేతిలో బైబిల్ ఉండాలి. ఇట్లాంటి భర్తలుంటే, ఇట్లాంటి తండ్రులుంటే మన దేశం ఏమైద్దో ఆలోచించారా? దేశం యొక్క క్షేమం ఇంటి నుండే ప్రారంభమైద్ది. దేశం యొక్క క్షేమం ఇంటి యజమానుని ప్రారంభమవుతుంది. ఏ ఇంట్లో భర్త సరిగ్గా ఉండడో, ఏ ఇంట్లో తండ్రి సరిగ్గా ఉండడో ఆ కుటుంబాన్ని బాగు చేయడం ఎవడ వల్ల కాదు. అందుకే హెడ్ ఇంజిన్ సరిగ్గా లేకపోతే బోగిలన్నీ ఏమవుతాయి? పడైపోతాయి, తప్పిపోతాయి. ఇక్కడున్న భర్తలు వినండి, మీరు తిన్నగా లేకపోతే మీ భార్యకి దిక్కే ఉండదు, మీరు తిన్నగా లేకపోతే బిడ్డలకు దిక్కే ఉండదు. ఇక్కడ ఒక విషయం తెలుసా, భార్య ద్రాక్షావల్లిగా ఫలించాలంటే భర్త తిన్నగా ఉండాలి. చాలామంది అండి భార్యలు ఫలించట్లేదు, ఎందుకో తెలుసా? హస్బెండ్ ప్రాబ్లం. అందుకే ఆదామును దేవుడు సృష్టించి ఆదాములో నుండి ఎవరిని తీశాడు? అవని తీశాడు. ఆదాములో భాగం ఆమె. ఆదాము లేచి పాట పాడాడు, నాది, నా ఎముకలో ఎముక, నా మాంసంలో, తర్వాత నరుల్లో నుండి తీయబడింది కాబట్టి మరి నాది అన్నాడు. మరి నీది అయినప్పుడు మరి నీదిలాగా బ్రతుకుతున్నావా అని దేవుని వాక్యం చెప్తుంది.